నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేద పెయిన్ క్లినిక్ జె ఎన్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ న్యూడ్ వీడియోల వలలో చిక్కుకుంటే జీవితాలే నాశనం ఎందరో సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో చిక్కుకుని విలువల్లాడిపోయారు కేటగాళ్లు అడిగినంత డబ్బు సమర్పించుకుని ఆర్థికంగా చితికిపోయారు కొందరైతే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అన్నమయ్య చెందిన ఓ యువకుడు న్యూడ్ కనిపించకుండా పోయాడు చేతికి అందుకు వచ్చిన కొడుకు రెండేళ్ల నుంచి కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన లేకుండా పోయింది అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని విద్యుత్ నగర్ చెందిన పైడి సుధీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన సుధీర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో భాగంగా టీసీఎస్ లో ఉద్యోగం సాధించాడు విద్యుత్ నగరకు చెందిన పైడి సుబ్రహ్మణ్యం లక్ష్మమ్మల ఒక్కగానొక్క కొడుకు సుధీర్ మంచి ఉద్యోగం మంచి జీతం జీవితంలో స్థిరపడినట్లే అలా అనుకుంటున్న సమయంలోనే రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఆరున సుధీర్ కనిపించకుండా పోయాడు కొడుకు సమాచారం తెలియకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బెంగళూరులోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండేళ్లు గడిచిపోయాయి ఇప్పటికీ సుధీర్ ఆచూకీ తెలియడం లేదు అతను బతికే ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు లేదంటే చనిపోయాడా సుధీర్ న్యూడ్ వీడియోల ట్రాప్లో పడ్డాడు రియా అనే యువతి నుంచి వాట్సాప్ వీడియో కాల్స్ వచ్చాయి సుధీర్ అక్క శృతికి సుధీర్ న్యూడ్ ఫోటో పంపారు కేటుగాళ్లు వెంటనే శృతి ఆ నెంబర్ కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది తమ్ముడు సుధీర్ కు ఫోన్ చేయగా కట్ చేశాడు తిరిగి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది తమ్ముడు నువ్వు భయపడొద్దంటూ శృతి మెసేజ్ చేసింది రిప్లై రాలేదు వెంటనే సుధీర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు రూమ్మేట్స్ ను విచారించారు పోలీసులు ఫోన్లో మాట్లాడిన తర్వాత సుధీర్ బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు న్యూట్ వీడియోలను చూపించి బ్లాక్ మెయిలర్స్ డబ్బులు డిమాండ్ చేయడంతో సుధీర్ దిక్కుతోచని స్థితిలో పడినట్లు తెలుస్తోంది అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయటికి వెళ్లిపోయాడని పోలీసులు భావించారు సుధీర్ కనిపించకుండా పోయి రెండేళ్లు దాటింది ఇప్పటికీ కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉన్నారు కొడుకు ఆచూకీ తెలియక తల్లిదండ్రులు లక్ష్మమ్మ సుబ్రహ్మణ్యం కృంగి కృషించిపోయారు మా అబ్బాయి దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు ఏ సమాచారం రాలేదండి అసలు ఏమైందనేది తెలియదు అప్పటి నుంచి మేము ఎదురు చూస్తూనే ఉన్నాము అబ్బాయి కోసము ఎలా ఉన్నాడో ఏమో అని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము వాట్సాప్లో తర్వాత యూట్యూబ్లో అన్ని ఛానల్స్లో కూడా పెట్టించాము సమాచారం ఎవరైనా తెలిస్తే చెప్పమని కానీ ఏం సమాచారము తెలియలేదు ఇక్కడ రాజంపేటలో కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్తే బెంగళూరులో ఇన్సిడెంట్ జరిగింది కదా అక్కడే కంప్లైంట్ చేయాలి ఇక్కడ కంప్లైంట్ తీసుకోరు అని చెప్పారు మా అబ్బాయిని ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలనేది మాకు ఏం అర్థం కావడం లేదు సుధీర్ బెంగళూరులో కనిపించకుండా పోవడంతో ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేయలేదు బెంగళూరు పోలీసులేమో రెండు మూడు రోజులు వెతికి వదిలేశారు ఎప్పటికైనా సుధీర్ ఇంటికి తిరిగి వస్తాడనే ఆశతో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వేచి చూస్తున్నారు సుబ్రహ్మణ్యం దంపతులు సుధీర్ కోసం వెతుకుతూనే ఉన్నారు తెలిసిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు ఫలితం మాత్రం శూన్యం